నమస్తే అండి, అంజన డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ద్వారా స్త్రీలు జుట్టు విరబేసుకుని దేవాలయాలకి వెళ్ళవచ్చా అనే దాని గురించి నేను మీతో షేర్ చేస్తున్నానండి. ప్రస్తుతానికి ఉన్న కాలంలో స్త్రీలు ఎక్కువగా జుట్టు విరబోసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా పోనీటైల్స్ లేదంటే రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుని లేదంటే పూర్తిగా హెయిర్ లివ్ చేసేసి కనబడుతూ ఉంటారు. కాలానికి తగ్గట్టు మారడం తప్పు కాదు, కానీ అదేవిధంగా దేవాలయాలకు వెళ్ళడం చాలా తప్పు. ఎందుకంటే చాలామంది స్త్రీలు జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళడం చూస్తూ ఉంటాం. గుడికి వెళ్ళేటప్పుడు జడ వేసుకుని వెళ్ళాలి, ఎందుకంటే భగవంతునికి చేసే సేవలు ఉపచారాలు శుచిగా శుభ్రంగా చేయాలి. జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళడం వల్ల లవెంట్రుకలు రాలి, పూజా ద్రవ్యాలలో పడి అపవిత్రం అవుతాయి. అదేవిధంగా మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు కాలు వెంట్రుకలు అక్కడక్కడ రాలి, అవి దేవాలయంలోకి పువ్వులతో కానీ లేదంటే ఏదో ఒక రూపంలో కనుక అక్కడికి వెళ్ళడం వల్ల ఆ పూజా ద్రవ్యాలన్నీ కూడా అపవిత్రం అవుతాయి. ఎక్కువగా దేవాలయాల్లో ప్రసాద నివేదనం జరుగుతుంది, అన్న సంతర్పణలు జరుగుతాయి. రాలిన వెంట్రుకలు పొరపాటున ఆహార పదార్థాల్లో పడితే కనుక ఆ భోజనం వృధా అవుతుంది. వ్రతదీక్షలలో ఉన్నవారి కాలికి తల వెంట్రుకలు కానీ జుట్టు నుండి రాలిన నీటి బిందువులు కానీ తగలడం వల్ల వారికి దీక్షాభంగం కలుగుతుంది. కాబట్టి స్త్రీలు అదేవిధంగా పూజా గదిలో కానీ వంట చేసేటప్పుడు కానీ ఎట్టి పరిస్థితిలో జుట్టు అనేది విరబోసుకోకూడదు. జుట్టు జడైనా వేసుకోవాలి లేదంటే ముడైనా పెట్టుకోవాలి. ఓకేనండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.